సునామీపై సముద్రం ఒడ్డున మ్యాక్ డ్రిల్ నిర్వహించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరనందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పర్యవేక్షణలో వాకాడు మండల తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో ఏపీఎస్ డిఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 9వ బెటాలియన్ వెంకటగిరి వారిచే సునామీ హఠాత్తుగా సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది పోలీస్ శాఖ ఎస్డిఆర్ఎఫ్ బృందాలచే ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ వాకాడు మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, బీజేపీ గూడూరు నియోజకవర్గ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండల తహసీల్దార్ రామయ్య మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అన్నపూర్ణారావు, గ్రామ ఉప సర్పంచ్ మారన్రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి కె కృష్ణ, వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ పి నాగబాబు, ఫైర్ ఇన్స్పెక్టర్ బి హరీష్, పెద్దకాపు మహేంద్ర, రెండవ కాపు పామంజి గోవిందు, మూడవ కాపు వాయుల సుబ్రహ్మణ్యం మరియు పలు శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఐదో తేదీ నవంబర్ 2024న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారి ఆదేశాల మేరకు ఈరోజు సునామీ నేషనల్ సునామీ ఎక్సైజ్ డ్రిల్ అనేది కండక్ట్ తూపిలిపాలెం గ్రామం వాకాడు మండలంలో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున టీం అంతా మరియు లోకల్గా లైన్ డిపార్ట్మెంట్స్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఇక్కడికి విచ్చేసి ఈరోజు మాక్ డ్రిల్ అనేది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మరియు సునామీ కేంద్రం నుంచి వచ్చినటువంటి బులెటిన్స్, మొత్తం 7 బులెటిన్స్ ఉంటాయి. ఈరోజు 9:30 నుంచి అలర్ట్స్ నుంచి మొదటి బులెటిన్ స్టార్ట్ అయ్యి 12:30 ఫైనల్ బులెటిన్, 7వ బులెటిన్ కంప్లీట్ అవడం జరిగింది. దీనిలో బులెటిన్ వారీగా వాళ్ళు ఇచ్చిన మెసేజ్ల ఆధారంగా లోకల్గా ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్ స్టాఫ్, మండల స్థాయి అధికారులు, లైన్ డిపార్ట్మెంట్స్, విలేజ్ సెక్రటరీ స్టాఫ్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. మీడియా ద్వారా అలాగే మెసేజ్ వాట్సాప్ ద్వారా ప్రజలందరినీ అలర్ట్ చేసి టీం వారీగా ఎలా సునామీ వచ్చినప్పుడు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చినటువంటి మేము ఆధారం చేసుకొని వాళ్ళందరినీ ఎవికేట్ చేసి ఎంపీయూపీఎస్ స్కూల్ తూపిలిపాలెంలో వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరినీ కూడా కాపాడడం జరిగింది సునామీ నుంచి. సో ఇట్లానే వాటర్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా, మునిగిపోతున్న వాళ్ళని కూడా ఎలా కాపాడాలో డ్రిల్ చేసి మన ఎస్డిఆర్ఎఫ్ టీం వాళ్ళు కూడా చక్కగా చేసి వాళ్ళందరినీ కూడా కాపాడడం జరిగింది. సో ఎప్పుడైనా సరే నిజంగా వచ్చినట్లయితే సునామీలు, ఈరోజు ఏ విధంగా అయితే మనం మాక్ డ్రిల్ కండక్ట్ చేసుకున్నామో ఇదే విధంగా ఫీల్డ్ స్టాఫ్ని మనం అలర్ట్ చేసుకొని వారందరినీ కూడా ఎవకట్ చేసేదానికి కూడా రెడీగా ఉండడానికి వారందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రూపంలో రాష్ట్ర విపత్తుల సంఘానికి కూడా పంపడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఇప్పటికి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా అంటే 2024 డిసెంబర్లో వచ్చినాయి. ఇప్పటికి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు, మన యొక్క కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన ఆర్టీఓ గారి పర్యవేక్షణలో, మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, నరేన్ వారు, ఎన్సీఆర్ఎఫ్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకార సహకారంతో ఈరోజు ఒక మన వాకాడు మండలం తుమ్మినపల్లి గ్రామంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా సునామీ నిజంగా వచ్చినట్లయితే మనం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రజలను ఏ విధంగా కాపాడుకుని రెస్క్యూ చేసుకుని వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఎలా చేసుకున్న ఉద్దేశంతో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే మన యొక్క ఎన్సీఆర్ఎఫ్ వాళ్ళు ఒక మునిగిపోతున్న వ్యక్తిని లైఫ్ జాకెట్స్ ఉపయోగించి ఎలా కాపాడాలనేది, అంతేకాకుండా ఫైర్ ఇంజిన్ సహాయంతో, లేదంటే అమ్మ సహాయంతో ఉన్న వాళ్ళని ఎలా తీసుకెళ్లి దగ్గరలో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ చేయించి మన యొక్క మెడికల్ వారి సహాయ సహకారంతో మనకి తక్కువ ప్రాణాలు జరిగించి కలిగే విధంగా చూసుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక రిహార్సల్ చేసి మన పైనుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం యూనిఫైడ్ పాయింట్లు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి 12:30కి ఇప్పుడే మిగిసినాయి. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని మండల స్థాయిలో ఉన్నటువంటి అందరూ అధికారులను కలిసి కూడా చాలా చక్కగా నిర్వహించి గ్రామస్తులకి ఒక మంచి అవేర్నెస్ కల్పించడానికి మీ ద్వారా మీ మీడియా ద్వారా కల్పించినందుకు అందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు.
ఏపీఎంటీ నుంచి వచ్చాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ సునామీ వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, వాళ్ళ ఆధారం మీద మన యొక్క కలెక్టర్ ఆధారం మీద ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ ఆధారం మీదకు ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలు ఏ విధంగా సురక్షితంగా తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క మార్కెట్లు ఇవన్నీ వివరించడం జరిగింది. అదేవిధంగా అనుకోని పరిస్థితులు ఏమైనా ఎవరైనా ఏమైనా నీళ్ళలో పడిపోయినా ఏ విధంగా కూడా వాళ్ళని రక్షించాలనే ఉద్దేశం గురించి వివరించడం జరిగింది సార్. అది ఈ విషయాన్ని నాకు అర్పించి థ్యాంక్స్ చెప్తాను సార్. ఖాళీ వాటర్ క్యాన్లు పెట్టుకుండా ఉండడం వల్ల ధర్మాకోల్ సీట్లు ఉంటాయి కదా, మనం ఏ వస్తువు కొన్నా ఇప్పుడు ఎలక్ట్రికల్ వస్తువులు ఏవి కొన్నా మనకి ధర్మాకోల్ సీట్స్ అనేవి ఆ వస్తువులతోనే వస్తాయి. వాటిని మనం తీసి మనం పడేయకుండా అవి మన ఇంట్లో పెట్టుకొని రెండు మూడు కట్టి పెట్టుకోవడం వల్ల కూడా ఏదైనా వరదలు అట్లాంటివి సంభవించినప్పుడు ఆ ధర్మాకోల్తో కూడా చిన్న ధర్మాకోల్తో కూడా ఒక వ్యక్తి ప్రాణాలు అనేది ఈజీగా కాపాడుకోగలుగుతాం. అలాగే ఎండు కొబ్బరికాయలు ఎండిపోయిన కొబ్బరికాయలు కూడా రెండు కొబ్బరి వల్ల కానీ లేకపోతే కాలుతో తన్నడం వల్ల కానీ చూశాడు, అంటే అతను అన్కాన్షియస్లో ఉన్నాడు అర్థమైంది. అతను అతని చేయి హ్యాండ్ పట్టుకొని రిస్ట్తో అంటే రిస్ట్ పట్టుకొని రిస్ట్తో ద్వారా అతన్ని బయటికి తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. కాల్తో ఎందుకు తన్నాడు అంటే ఆ వ్యక్తి కాన్షియస్లో ఉన్నాడా అన్కాన్షియస్లో ఉన్నాడా, ఒకవేళ పక్కన అతను వెంటనే చేరుకొని మన దగ్గరికి వెళ్ళంగానే అతను అన్కాన్షియస్లో ఉన్నాడని చెప్పేసి మన దగ్గరికి వెళ్ళిపోతే అతను భయపడి ఆ భయానికి మనల్ని గట్టిగా పట్టే ఇప్పుడు సార్ అది ఉంది కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చూపించడం సురక్షితమైన ప్రదేశాలకి చేరవేయడం కోసం రాష్ట్ర విపత్తుల స్పందన విపత్తుల మరియు తెరింపు చేసి అతనికి మనోధైర్యాన్ని కల్పిస్తూ ఇతను ఈదుకుంటూ ఏ విధంగా జాగ్రత్తగా అతని తల అనేది మునిగిపోకుండా వాటర్ లోంచి బయటకు తీసుకురావడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా మా వద్ద ఉన్న ఎక్విప్మెంట్ ఉపయోగించి మునిగిపోతున్న వారిని ప్రమాదంలో కొట్టుకుపోతున్న వారిని కాపాడగలుగుతాం సార్. విపత్తుల స్పందన దళ అధికారులు మరియు కలెక్టర్ గారి విపత్తుల స్పందన దళం ఏపీఎస్డీఆర్ఎఫ్ టీం మరియు ఫైర్ అండ్ డిజాస్టర్ టీం అండ్ లోకల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ తూపిలిపాలెం గ్రామంలో సునామీ వచ్చినప్పుడు ఏ విధంగా మనకు మనం కాపాడుకోవాలి అనేది ఒక మాక్ డ్రిల్ లాగా మీకు చూపించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది సార్. అయితే ఇందుకోసం వచ్చిన వేదికను అలంకరించిన సునామీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సునామీ ఎందుకు వస్తుంది, అయితే ఎప్పుడు మనం ఈ వాటర్ దగ్గరే సముద్రం దగ్గరే ఉంటాము, ఈ వాటర్ అంటే మనకేముందిలే అంటే సాధారణంగా మనం ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఎప్పుడు అక్కడ ఎదురవుతున్నప్పుడు అక్కడ ఉండే ప్రమాదం పైన మనకి అంత భయం అనిపించదు. సడన్ గా ఒకసారి వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, మనం కాపాడుకోగలిగిన మన పిల్లల్ని మన ఇంట్లో ఉన్న వృద్ధుల్ని వీళ్ళని కాపాడడం కోసం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.